Namaskaram, Citindia Telugu Swagatam, Na Peru Rajita, Varada Bathitulandariki Pariharam Ivvakunte, Pragati Bhavan Muttadistamani Hecharincharu, Akhilapaksham Nayakulu, IS Southern Division Girijana Samaikya Karyalayamlo, All Partila Samavesham Nirvahincharu. Shanivaramlopu Bathitulaku Pariharam Andinchadampai Prabhutvam Punarnirnayam Teesukunte, Akhilapakshalu Kalisi Pariharam Andinchinavaraku Dharnalu, Road Rokolu, Pragati Bhavan Muttadi Karyakramalanu Udritam Chestamannaru. Ee Karyakramlo Congress, CPI, CPM, Telugudesham Party Nayakulu Palgonnaru. IS Southern Division Lo All Party Meeting అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం గత 15 రోజుల నుండి కురిసిన వర్షాలకు ముంపు గురైన బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని, అదే విధంగా గతంలో మరి ఎవరికి పడితే వారికి 10-10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే అసలు బాధితులు ఉన్నారో వాళ్ళను వదిలిపెట్టి ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ సానుభూతి పరులకు మాత్రమే ఈ యొక్క డబ్బు పంపిణీ చేయడం జరిగింది. ఈ సింగరేణి కాలనీ కానీ, గన్నపురం గుర్సెలు కానీ, నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ కానీ, డిఎస్ నగర్ కానీ, ఆదిజాంబవ నగర్ కానీ, సరళ నగర్ దేవి కానీ, ఈ మేజర్ స్లమ్లో ఉన్న ప్రాంతాలను నిర్లక్ష్యం చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, వారి కింద పనిచేసే డ్రైవర్లు, పిఏలు వాళ్ళతో మాత్రం పంపిణీ చేయడం జరిగింది. అది ఎవరి అపార్ట్మెంట్లకు వాళ్ళకు కనీసం వాళ్ళ ఇళ్లకు నీళ్ళు కూడా పోనేలేని పరిస్థితిలో కూడా ఉన్న మంచి సంపన్న కుటుంబాలకు కూడా ఈరోజు ప్రభుత్వము మరి 10-10,000 రూపాయలు అందించిందంటే ఇంతకంటే దురదృష్టం ఇంకో లేదనే సంగతి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఏదైతే పేద ప్రజలు నివసిస్తున్న ఈ పేద ప్రజలకు మరి డబ్బులు అందే వరకు మా యొక్క ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మేజర్ స్లమ్లు అయిన ఈ స్లమ్లలో మరి శనివారం వరకు మేము మరి అధికారులు మాత్రమే పంచాలని డిమాండ్ చేస్తాను. మహబూబ్ నగర్ చెందిన సబిల్ ట్రస్ట్ తరఫున మూడోసారి సహాయక సామాగ్రిని హైదరాబాద్ వరద బాధితులతో పంపిణీ చేయడం జరిగింది. బాబానగర్లో గల మెట్రో ఫంక్షన్ హాల్లో ట్రస్ట్ అధ్యక్షులు మౌలానా నయీం కౌసర్ ఆధ్వర్యంలో 200 మంది బాధితులతో 12 లక్షల మంది రిలీఫ్ సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఎలాంటి మతభేదాలు లేకుండా హిందూ ముస్లిం బాధితులందరికీ సమానంగా ఈ సహాయం అందజేయడం జరిగింది. ట్రస్ట్ అధ్యక్షులు నయీం కౌసర్ తెలిపిన వివరాల మేరకు ఇప్పటి వరకు 36 లక్షల సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. సబిల్ ట్రస్ట్ తరఫున ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి సహకారం ఈ వరద బాధితులకు చేస్తున్నారు, దాని గురించి మన సబిల్ ట్రస్ట్ ఒక సభ్యుడు తో మేము తెలుసుకుందాం. అదేవిధంగా సబిల్ ట్రస్ట్ ఒక అధ్యక్షులు మౌలానా నయీం కౌసర్ షాది కూడా మాతో ఉన్నారు. ట్రస్ట్ సభ్యుల తరఫున తెలుగులో మాట్లాడతారు. ఆయన ఈ వివరాలు ట్రస్ట్ ఒక ఈ కార్యక్రమాల గురించి వివరాలు చెప్తారు, తెలుసుకుందాం. అస్సలాము అలైకుం. మా యొక్క సబిల్ ట్రస్ట్ మహబూబ్ నగర్ సబిల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మౌలానా మొహమ్మద్ నయీం కౌసర్ రషాది గారు ఈ యొక్క హైదరాబాద్ వరద బాధితులకు కోసం దాదాపు ఒక ప్యాకేజీ 6,000 రూపాయలతో కూడుకున్న ప్యాకేజీని ఒకసారి రెండోసారి మూడోసారి ఇలా 3 సార్లు ఒక్కొక్క ప్యాకేజీ 12 లక్షల రూపాయలు ఒకసారి తెచ్చి పంచడం వలన 12 లక్షల రూపాయలు ఇలా రెండోసారి మూడోసారి ఇట్లా ఈరోజు పంచడం జరిగింది. ఇలా 36 లక్షల వరకు ఇప్పటి వరకు పంచడం జరిగింది. మా యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాము, ముందు ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తామని మా యొక్క ట్రస్ట్ సభ్యులు కానీ మేము ఇలా చెప్పగలుగుతున్నాము. మా ట్రస్ట్ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయాలని మీరు ఇట్లా ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇట్లా చూసి ఈ యొక్క ట్రస్ట్ని అభినందించి మరియు ఈ ట్రస్ట్కు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంతవరకు ఎంతమంది బాధితులకు మీరు ఈ సహాయం చేయడం జరిగింది? ఇప్పటివరకు ప్రతి ప్యాకేజీలో 200 మంది, దాదాపు ఒక ప్యాకేజీలో ఒకరికి ఇస్తే 6,000 రూపాయలు అవుతుంది. అలా 6,000 ఒక్కసారి మేము ఒక మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ రావడం వల్ల ఒక్కసారి 200 మందికి ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇప్పటి వరకు 3 సార్లు రావడం జరిగింది. ఒక 200 మంది, 200 అంటే దాదాపు ఇప్పటి వరకు 600 మందిని మేము ఈ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ముందు ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ వ్యవస్థాపకుడు మౌలానా మొహమ్మద్ నయీం కౌసర్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని మీ ముందు చెప్పగలుగుతున్నాము. మా పేరు ఎం భిక్షపతి, చంద్రానకుంట కాన్స్టిట్యూన్సీ, పూట డివిజన్ రాజీవ్ గాంధీ నుంచి వచ్చాను నేను. అయితే మనకు కొద్ది రోజులుగా కూర్చున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల
హైదరాబాద్ మొత్తం అతలకూతలం అవడం జరిగింది. ప్రతి ఒక్క ఇల్లు ఈరోజు నీట మునిగి ఈరోజు ఇలాంటి విపత్తు కాలంలో మన సబిల్ ట్రస్ట్ మహబూబ్ నగర్ వాళ్ళు మన హైదరాబాద్కు ఎంతో చైతన్యస్తూ ప్రజలలో హిందూ ముస్లిం సిక్ అందరి బాయి బాయ్ అన్నట్టు ప్రతి ఒక్కరికి ఇలా ఉన్నటువంటి ఆపదలు వచ్చి ఆదుకోవడము, ప్రతి ఒక్కరు ఈ యొక్క మన గంగా జమునా తహజీబ్ అనే ఒక తెలంగాణ మన ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలాంటి ఒకరు ఎవరైతే విపత్తు కాలంలో ఉన్నారో ఒకరినొకరు కలుసుకొని ఈరోజు కష్టం వచ్చినప్పుడు నేను కులా మత సామరస్యం లేకుండా ఈరోజు మనకు ప్రజలకు ఇస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని అందించినటువంటి సబిల్ ట్రస్ట్ మహబూబ్ నగర్ వారందరికీ వారి ఎలాగైతే అందరూ వాలంటీర్స్కి మరియు ముంసాబ్ కూడా అందరికి కూడా నేను ఒకరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా చందానగర్లో ఉన్న పీఆర్కే హాస్పిటల్లో దారుణ సంఘటన జరిగింది. గత వారం క్రితం చిట్కుల్కి చెందిన రాకేష్ బాబు యాక్సిడెంట్ కావడంతో పీఆర్కే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. శనివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పటికే 7 లక్షలు ఆసుపత్రికి బిల్లు కట్టినా బంధువులు మరో 5 లక్షలు కడితే కానీ మృతదేహాన్ని అప్పగించమని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు బంధువులు. హాస్పిటల్ బిల్లు కట్టనందుకు చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉందని రిపోర్టు సృష్టించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మృతుని బంధువులు. వరద సాయం కొనసాగించాలంటూ చంపాపేటలో సాగర్ ప్రధాన రహదారిపై రోడ్డు దిగ్బంధం, రాస్తారోకో చేశారు వామపక్ష నాయకులు. ప్రభుత్వం ప్రకటించిన 10,000 ఆర్థిక సహాయం పక్కదారి పట్టిందన్నారు. అసలైన లబ్ధిదారులకు అందకపోవడం దారుణమన్నారు. వెంటనే ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున వామపక్షాలు వరద బాధితులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అప్పు డబ్బులు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. జగిత్యాలకు చెందిన తీపిరెడ్డి గంగారెడ్డి అనే వ్యక్తిని గాంధీనగర్లో ఉండే నరేష్ అనే వ్యక్తికి అప్పు ఇచ్చాడు. ఇచ్చిన అప్పు ఇవ్వాలని కొంతకాలంగా అడగడంతో నరేష్ ఎలాగైనా గంగారెడ్డిని హతమార్చాలని అనుకుని నరేష్ శ్రీధర్ అనే వ్యక్తితో కలిసి హత్య చేయడానికి పూనుకున్నారు. అప్పు ఇస్తానని చెప్పి గంగారెడ్డిని బయటకు తీసుకెళ్లి గాంధీనగర్ గల కార్ మెకానిక్ షెడ్లో మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేసి షెడ్ వెనకాల గల డ్రైనేజీ పక్కన పూడ్చిపెట్టి అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా సంతోషి నియమితులయ్యారు. భారత చైనా సరిహద్దులో ఇటీవల జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోషబాబు వీరమరణం పొందడంతో అతని భార్య సంతోషిని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా నియమించింది. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న సంతోషిని రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి జిల్లాలకు కేటాయించింది. ఈ నేపథ్యంలో దివంగత కల్నల్ సంతోషబాబు సతీమణి సంతోషి యాదాద్రి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు సంతోషి యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్కు రిపోర్ట్ చేశారు. సైదాపూర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుల్తో సమానమని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాట్లకు సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సీఐ ఎర్రోళ్ల కిరణ్, స్థానిక ఎస్ఐ బండ ప్రసాద్రావు, గ్రామ సర్పంచ్ రజిత, గ్రామ కార్యదర్శి చంద్రారెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మండలానికి వచ్చేసి 26 గ్రామాలలో ఇప్పటి వరకు 21 గ్రామాలలో మనం సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది సార్. ఇది 22వ గ్రామం సార్.
యాక్చువల్గా మనము ఇంపార్టెంట్ విలేజ్ ఇంతకుముందు మనం కొంచెం ఫోకస్ చేసి ముందుగానే మనము సీసీ కెమెరా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరైతే కొంచెం చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి, వ్యవసాయం ఆధారిత గ్రామాలు ఉన్నాయో మనకు కొంచెం లేట్ అయింది సార్. దానిలో భాగంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఈ 5 గ్రామాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే మనము ఎల్లంపల్లి గ్రామం నుంచి స్టార్ట్ చేసినాం సార్. యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే ఎల్లంపల్లి గ్రామంలో కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాము, ఎందుకంటే అందరూ వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు, ప్లస్ కొంచెం మనకు సోర్స్ తక్కువ అని చెప్పి అనుకున్నాం సార్. అయితే దిగేదాకా మనకు లోతు తెలియదన్నట్లు మనం ఇక్కడ వచ్చి అందరికి చెప్పి దాని మన సీసీ కెమెరాల ఆవశ్యకత అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడం, దానివల్ల మనకు ఒకే ఒక రోజులో మనకు మ్యాక్సిమం అంటే మినిమం 100,000 రూపాయల వరకు ఇక్కడ అమౌంట్ కలెక్ట్ అయింది మనకు. అది గొప్ప విషయం. యాక్చువల్గా ఈ వీళ్ళ మండలంలో ఇంత ఫాస్ట్గా ఏ విలేజ్లో కూడా మనకు కలెక్ట్ కాలేదు ఇప్పటి వరకు కూడా. ఈవెన్ మనం సైదాపూర్ వెంకపల్లి విలేజ్లలో కూడా ఇంత ఫాస్ట్గా ఒక్క రోజులో మనము 100,000 రూపాయలు కలెక్ట్ చేయడం అనేది జరగలేదు. ఈ విలేజ్ ఫస్ట్ మండలంలో ఫస్ట్ విలేజ్ ఇది. సో అందరికీ మన గ్రామ కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో భారతీయ జనతా పార్టీపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కొడంగల్లో నల్ల బ్యాడ్జ్లు ధరించి మౌన ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టారు. కొడంగల్ బీజేపీ నాయకులు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీని నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కొడంగల్ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూనం చంద్ర, లాహోటి చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తూ మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డెవలప్ అవుతుంది, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను ఎంటికేసి ముందుకు వస్తుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు మొదలైంది. మరి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపక్షం లేకుండా చేసింది అటు కాంగ్రెస్ని, మళ్ళీ అయితే బీజేపీని కూడా ఏదో రకంగా తొక్కియాలనే ఉద్దేశంతో తన పలుకుబడితో పోలీస్ యంత్రాంగంతో వాడుకొని ఈరోజు మేము హైదరాబాద్ భవనికి తయారైతే మా గౌరవనీయులు పున్నం చంద్ర లాహోటి కానీ వీళ్ళందరం కూడా మేము వెళ్ళిపోవడానికి తయారైతే స్థానిక ఎస్ఐ మమ్మల్ని కోరా సార్, మాకు జిల్లాకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి, మీరు తప్పకుండా రాండి అంటే మేము పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మరి మా బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరగడమే కాకుండా కేసులు బనాయించడం, మరి ఇంకోటి కేటీఆర్ సార్ నిన్న నుండి ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో రక్తప్రాతం సృష్టించడానికే మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికేనే అని అంటున్నారు. రాజ్యాంగంలో మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, ఆయనకు తెలుసు. కాబట్టి అదే వేరే ప్రభుత్వం ఉంటే ఈ పాటికి తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన పెట్టేది, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, మా రాష్ట్ర అధ్యక్షుల మీద, మా జిల్లా అధ్యక్షుల మీద ముఖ్యమైన కార్యకర్తలు ఎవరుంటే కూడా అక్రమంగా ఏదో రకంగా కేసులు బనాయించి మా నానా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఈ కొడంగల్ అసెంబ్లీలో మన నాయకులు చంద్రప్ప కానీ, రామ్మోహన్ రావు కానీ, మన భాస్కర్ కానీ అన్న కానీ, మరి పున్నం చంద్ర అన్న కానీ మేమందరం కూడా కలిసి ఈ ఉద్యమానికి స్థానిక గిర్దవారికి వినతి పత్రం ఇస్తున్నాం ఎంఆర్ఓ గారికి. మరి ఇంకా ఏమైనా జరిగితే తీవ్రంగా ఉధృతం ఉంటుంది. ఈరోజు నల్లబార్జీలతో రాష్ట్ర ప్రభుత్వం నిరసనగా ఎంఆర్ఓ కార్యాలయానికి వినతి పత్రం ఇస్తున్నాం. జై హింద్, జై భారత్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో పోలీసు వైఖరిని నిరసిస్తూ ఓ మహిళ వినూత్న నిరసన చేపట్టింది. పట్టణానికి చెందిన విజయ అనే మహిళ ముక్కాముల దుర్గయ్య అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. తీరా ఆమెపై మోజు తీరాక బయటికి గెంటేశాడు భర్త. దీంతో న్యాయం చేయాలంటూ బాధితురాలు విజయరామన్నపేట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి నెల రోజులైన నిందితుని అరెస్టు చేయకపోవడంతో పోలీసు తీరును నిరసిస్తూ విజయ ఆందోళన చేపట్టింది. పాదయాత్ర చేస్తూ భిక్షాటనతో తమ నిరసన తెలియజేసింది. ఇప్పటికైనా పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది బాధితురాలు విజయ. మోసం చేసి రెండో పెళ్లి చేసుకొని కేవలం వారసుని కోసమే పెళ్లి చేసుకున్నారు. వారసు రాలేదని 2 సార్లు తెలుసుకొని ఆడపిల్ల పుడుతుందని అవాస్యం చేయించి నాకు చంపాలని చూసేసరికి నేను పారిపోయి వచ్చాను. పారిపోయి వచ్చి కేసు పెట్టి 29 తారీఖు రోజు పోయిన నెల సెప్టెంబర్ 29 తారీఖు కేసు పెట్టాము. ఇప్పటివరకు కూడా పోలీసులు చర్య తీసుకొని అరెస్టు చేయలేదు. ఇప్పటివరకు నా న్యాయం చేయలేదు. నా సామాన్లు ఎక్కడున్నాయి, సామాన్లు అన్నది తెచ్చిమంటే కూడా కట్టుబట్ల మేము చెల్లేసి వస్తే కూడా ఇప్పటివరకు కూడా సామాన్ కూడా ఎలాంటిది కూడా ఏం తెచ్చిలేదు. కోర్టు ఖర్చుల కోసం న్యాయ పోరాటం చేయడానికి, కోర్టు ఖర్చుల కోసం షాప్ షాప్కు మనిషి మనుషులు అందరినీ తిరిగి ఊరు ఊర్లో తిరిగి అడుక్కోవడానికి నేను ఇట్లా ప్రభుత్వం నిరసన చేస్తుంది కాబట్టి దీని మూలంగా నాకు ఇంకే ఏదైనా న్యాయం జరగాలి, మీడియా ద్వారానైనా జరగాలనేసి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి కూడా చెప్పిన, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరూ రాలేదు. కైలాసం పార్టీ అందరూ చెప్పినా కూడా ఎవరు మాకు సహాయం చేయలేదు, ఎవరు కూడా ముందుకు రాలేదు. అందరినీ గెలిపిస్తున్నాడు ఎవరు.
నాకు సహకరించట్లేదు, ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఏ మహిళా సంఘాలు కానీ ఎదురున్న ఏ పార్టీ పరంగా కూడా ఎవరు కూడా నాకు ఏ సహాయం చేయట్లేదు, ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అందరికీ బెదిరింపులు బెదిరించేసరికి ఎవరు రాలేకపోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా నేనే సమాచారం ఇట్లా అన్న వాళ్ళు ముందుకు వచ్చినారు. ఇంకా ఏ పార్టీ వాళ్ళు కూడా ముందుకు రాలేదు. మొన్న 4 రోజుల కింద సిపిఎం పార్టీ వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా బ్యాక్ అయిపోయారు. అందరినీ దుర్గయ్య బెదిరించుకున్నందుకు ఎవరు నాకు ముందుకు రావట్లేదు, ఎవరు న్యాయం చేయట్లేదు. అందుకనే నేను ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి నాకు న్యాయం చేయాలనేసి. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వెనుక నుండి ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీ పాముల గ్రామం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఖమ్మం నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఐటీ పాముల గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో కారు ప్రమాదానికి గురై నుజ్జునజ్జైంది. కారులో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తుండగా భార్య దుర్గ అక్కడికక్కడే మృతి చెందగా భర్త, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కారు నడుపుతున్న ప్రభాకర్ షాద్ నగర్ లో మెడికల్ ప్రాక్టికల్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య దుర్గా మరియు ఇద్దరు పిల్లలతో ఖమ్మంలో తన బంధువులు మరణించడంతో పరామర్శించి తిరుగు ప్రయాణమైన క్రమంలో నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీ పాముల గ్రామం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిపి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు కుంటలు, చెరువులు నిండి ఉన్నాయి. ఉన్నత అధికారులు మరియు మన పాలకులు నిర్లక్ష్య నిధులతో అండర్ గ్రౌండ్ క్రాసింగ్ గల నిండు కుండలా నిండి స్విమ్మింగ్ పూల్ను తలపిస్తున్నాయి. అండర్ గ్రౌండ్ క్రాసింగ్ మినీ ట్యాంక్ బండ్ను తలపిస్తూ ప్రమాద పంచిన మండల ప్రజలు ఉన్న రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాదుడే కరవయ్యారని, ఏదైనా ప్రమాదం జరిగితేనే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు చలనం వచ్చేటట్టు ఉందని పలువురు స్థానికులు ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే జీఎంఆర్ వారి నిర్లక్ష్య ధోరణికి అసంపూర్ణంగా నిలుస్తున్న రోడ్డు విస్తరణ పనులతో రోజుకో ప్రమాదం చవిచూడాల్సి వస్తుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సమస్యను శాశ్వతంగా పరిష్కరించవలసిందిగా మండల ప్రజలు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు డిపోకు చెందిన బస్ జీవంగి నుండి తాండూరుకు వస్తుండగా గంగర్వార్ గేటు సమీపంలో అదుపు తప్పింది. అటుగా వెళ్తున్న వాహనదారులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ నెంబర్ AP29Z02225 జీవంగి నుండి తాండూరుకు వస్తుండగా గంగర్వార్ గేటు సమీపంలో బస్సు అదుపు తప్పింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి, కండక్టర్కు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో సుమారు 25 మంది ఉన్నారు. విషయం తెలుసుకున్న బసీరాబాద్ పోలీస్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి, ఏఎస్ఐ నరసింహగౌడ్ సిబ్బందితో వచ్చి వారిని పోలీస్ వాహనంలో తీవ్ర గాయాలైన ఆమెను బషీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెరుగైన చికిత్స కోసం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మోకాలు ఉంచా?
లేవని ఇంకా రాకొచ్చినా సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.